రౌడీ షీటర్స్ లో మార్పు తెచ్చేందుకు విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రౌడీ షీటర్స్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇవ్వటమే కాకుండా వారిలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తూ నేరాలను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంటున్న కృష్ణలంక సీఏ దుర్గారావుతో మా ప్రతినిధి అమర్ మాట్లాడారు. విజయవాడలో రౌడీ షీటర్ సురేష్ కుమార్ హత్య నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే రెగ్యులర్గా ఇచ్చేటువంటి కౌన్సిలింగ్లు వారికి ఇచ్చేటువంటి వార్నింగ్లతో పాటుగా వినూత్నంగా ఆలోచించి రౌడీ షీటర్లు సస్పెక్ట్స్ కానీ ఇతర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు అందరూ ఇళ్లను కూడా సందర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మార్పు తెచ్చేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కృష్ణలంక ఇన్స్పెక్టర్ దుర్గారావుతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ విధంగా వారు ఇళ్ళకి రావడం అంటే ఎప్పుడు కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్లడమో ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడమో జరిగేది, కానీ ఇప్పుడు మీరు రావడం చూసాము వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏం చెప్తున్నారు, ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఉండకూడదని, అసాంఘిక శక్తులు ఎక్కడ ఏ విధమైన దుశ్చర్యలు చేయకూడదు అనేది ఒక సంకల్పం. అయితే రొటీన్గా మేము ఈ కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళు ఏదో పోలీసులు కౌన్సిలింగ్ అండి చేయడం అంటే ఏదో కొడతారని తిడతారని ఒక దురభిప్రాయం, వారి మీద ఏదో చెడు నడుతుంది కాబట్టి వాళ్ళని కట్టేలు చేస్తారు, వాళ్ళతో ఆ పనులు ఈ పనులు చేపిస్తారని, అటువంటి చెడ్డ అభిప్రాయాలు పోయి మంచిగా ఉండాలని ఉద్దేశంతో వారితో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, ఇంటికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాడిని అదే విధంగా చూస్తుంటే అదే విధమైన మెంటాలిటీతో ఉంటాడు కాబట్టి డిఫరెంట్ దృక్పథంతో ఆలోచించి వచ్చి పిల్లలు చక్కగా చూడు, ఈ అబ్బాయి ముగ్గురు పిల్లలు చక్కగా ఉన్నారు, మంచిగా చదివించుకుంటాడు, భార్య పిల్లలు బాగున్నాడు, ఇట్లా ఉండి కుటుంబంతో ఎలా ఉంటున్నాడు, భార్య పిల్లలతో ఎలా ఉంటున్నాడు, అతను బాగుంటే మేము తోడున్నాము. పోలీసు చర్యలు తీసుకోవడమే కాదు, మీరు ఎవరైతే ఉన్నారో షీట్ ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకు కూడా తోడుగా ఉంటాము, చట్టం అందరికీ సమానమే, మీకు మేము తోడుగా ఉన్నాము, సొసైటీలో మీకు గౌరవం కలగాలి, దుందుడుకు చర్యలకు పోవడము, చట్టాన్ని చేతిలో తీసుకోవడం చేయకూడదని ఒక భరోసా ఇవ్వడం, ధైర్యం ఇవ్వడం కోసం ఈరోజు చాలామంది ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ అయ్యి ఇచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళలో మార్పు తీసుకొని రావాలని వినూత్నంగా ఆలోచించి ఈ విధంగా రావడం జరిగింది. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీతో ఎలా మాట్లాడారు? చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా ఆ చెల్లెమ్మ నాతో మాట్లాడింది, చాలా గౌరవం ఉంది అన్నగారు మా ఇంటికి వస్తే మీరని చెప్పి చెప్తున్నారు. అయితే రౌడీ షెట్టర్లకి పోలీసులు అంటే భయం ఉండాలి, కానీ మీ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు ఒక లీనియన్స్ తీసుకుంటారు అనేది కూడా ఉంది. అయితే మీరు ఎలాంటి వినూత్న కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు తప్పులు చేస్తే మీరు రెండో సైడ్ చూపించబోతున్నారో, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇలాగ వాళ్ళని హార్ట్ టచింగ్ కార్యక్రమాలు చేయడం వల్ల నోటోరియస్గా ఉన్న వాళ్ళు మారి వాళ్ళలో కూడా మార్పులు వచ్చి వాళ్ళు మంచిగా ఉంటారని ఉంది. చట్టం తన పని చాలా చేసుకొని పోతుంది, తప్పు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది. ఇది దుర్గారావు చెప్తున్నారు. ఖచ్చితంగా వారిలో మార్పు తెచ్చేందుకు ఒక మానవీయ కోణంతో తాము చేస్తున్నటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నామో, వారు వెళ్ళకు వెళ్తున్నామో, వారి కుటుంబ సభ్యులతో మెలుగుతున్నామో, అయినప్పటికీ కూడా ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ని కనుక అతిక్రమిస్తే ఖచ్చితంగా బెండు తీస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో నెక్స్ట్ బాలు మహేంద్రతో అమర్ సాక్షి టీవీ విజయవాడ. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.